గ్రామాల్లో స్వచ్ఛమైన నీటి సరఫరాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో మిషన్ త్రాగునీటి నాణ్యతపై మండల సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు పంపు ఆపరేటర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రానున్న రోజుల్లో సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలోని ట్యాంకులను శుభ్రం పరచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు అలాగే నీటి శుద్ధితో పాటు వాటర్ క్లోరిఫైడ్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలన్నారు అలాగే గేట్ వాల్వుల వద్ద నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని వెల్లడించారు ముఖ్యంగా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసినట్లయితే ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోగలుగుతామని వెల్లడించారు కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా రిస్క్ తీసుకొని చేయవలసినటువంటి పనిది ఎందుకంటే గ్రామ పంచాయతీలల్లా సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు వారికి గ్రామాల్లో ఉన్నటువంటి పరిపాలన ఎక్కువైనప్పటికీ కూడా ఇది ఈ సీజన్లో చేయక తప్పదు దాన్ని మీ అందరూ కూడా కొంత శ్రద్ధ పెడితే అయ్యేదని లేకపోతే ఈ సీజన్లో చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే నేను కూడా సర్పంచ్గా చేసి అనుభవించిన కాబట్టి చెప్తా ఉన్నా అంటే దాని వెంబడ లేబర్ కనీసం ఇద్దరు ముగ్గురన్నా కావాలి అక్కడ ఉన్నప్పుడే సాధ్యమవుతుందండి దాన్ని సర్పంచులుగా వారు చేసినప్పటికీ మీరు కార్యదర్శులుగా సిబ్బందిని మీరు ఏ కోఆపరేషన్ చేస్తారో నాకు తెలియదు కానీ తప్పకుండా సిబ్బందితో పని తీసుకోవాల్సిన అవసరం సెక్రటరీల మీద ఉంటుంది।